నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. ప్రస్తుతం తెలంగాణలో రాజకీయ సమీకరణలు చాలా వేగంగా మారుతున్నాయి. ఓవైపు ఏ పార్టీలో ఎవరు ఎప్పుడు ఉంటారనేది కొంత అర్థం కానటువంటి నేపథ్యం. మరి మరోవైపు షర్మిల పార్టీ కాంగ్రెస్లో విలీనం అవుతే కొంత వైఎస్ ఓట్ బ్యాంక్ కూడా కాంగ్రెస్ కలిసి వస్తుంది అనేది కూడా కొంత చర్చనీయాంశంగా మారుతుంది. మరోవైపు ప్రభుత్వం వ్యతిరేకత, బీఆర్ఎస్ ప్రభుత్వానికి మూడోసారి హ్యాట్రిక్ దిశగా చూస్తున్నప్పుడు కూడా పెద్ద ఎత్తున ప్రజల్లో వ్యతిరేకత ఉంది. మరీ ముఖ్యంగా ప్రజలందరూ కూడా మార్పును కోరుకుంటున్నారనేది చాలా రాజకీయ విశ్లేషణ చూస్తున్నాం. మరోవైపు కాంగ్రెస్ పార్టీని కూడా చెప్తున్నారు. మరోవైపు కర్ణాటక ఫలితాల తర్వాత బీజేపీ గ్రాఫ్ ఒక్కసారిగా డౌన్ అయిపోయినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో బీఆర్ఎస్కు మూడోసారి హ్యాట్రిక్ విజయం వస్తుందని ధీమాతో ఉన్నప్పుడు కూడా గెలుపు అవకాశాలు ఏ విధంగా ఉన్నాయో మాట్లాడదాం. ఇటీవల కాలంలోనే కాంగ్రెస్ పార్టీలో కొంత యాదవ కమ్యూనిటీకి, బీసీలకు న్యాయం జరగలేదు, జరగట్లేదు అని కూడా ఆరోపణ చేసి పెద్ద ఎత్తున ఆరోపణల తర్వాత బీఆర్ఎస్ వైపు, బీఆర్ఎస్ పార్టీలో చేరినటువంటి మాజీ కాంగ్రెస్ పార్టీ నేత, ఇప్పుడు ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ నేతగా ఉన్నటువంటి కిరణ్ యాదవ్ గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. ఆయనతో మాట్లాడదాం. బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉంది రాష్ట్రంలో? మరో ముఖ్యంగా నల్గొండ కొంత కాంగ్రెస్ పార్టీ కొంత ఫేవర్గా ఉంటుంది. మరి ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయి కూడా మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు కిరణ్ యాదవ్ జాయిన్ అవుతున్నాడు. నమస్తే కిరణ్ గారు. ఏం సార్, కాంగ్రెస్ పార్టీ మీద ఆరోపణలు చేసిన తర్వాత బీఆర్ఎస్లోకి వెళ్ళారు, ఏంటి బీఆర్ఎస్లో వాతావరణం సర్దుకుందా, మీకు అనుకూలంగా మారిందా, ఎట్లా అనిపిస్తుంది? సో వాస్తవానికి చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ అనేది ఎవరికైనా రాజకీయాలు కొత్తగా నేర్చుకోవాలన్నా, పాలిటిక్స్లో ఇంకా పైకి ఎదగాలన్నా కాంగ్రెస్ పార్టీ అనేది పెద్ద మంచి ప్లాట్ఫామ్ అది, దాంట్లో డౌటే లేదు. కాకపోతే ఇప్పుడు కొంతమంది లీడర్లు బయట నుంచి వచ్చి పార్టీని కబ్జా చేసి దాన్ని మొత్తం ఏమంటారు నాశనం చేసే పరిస్థితి నడుస్తుంది తప్ప, అదర్వైజ్ కాంగ్రెస్ పార్టీ ఇస్ ద బెటర్ పార్టీ ఎవరికైనా. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఏ పొలిటీషియన్ అయినా, ఇప్పుడు ఎంత పెద్ద లీడర్గా ఉన్నా, వాళ్ళందరూ ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచే వాళ్ళు ప్రస్థానం స్టార్ట్ చేసారు. సో ఈ స్థాయికి ఎదిగి రాదు. సో నేను కూడా దాంట్లో ఒక భాగంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, కాంగ్రెస్ పార్టీలో రాష్ట్ర అధికార ప్రతినిధి వరకు ఎదిగిన. ఇప్పుడు కొంతమంది కిరాయి లీడర్లు అనుకోవచ్చు, లేకపోతే స్వార్థం కోసం వచ్చే చోటులు వచ్చి కాంగ్రెస్ పార్టీని భ్రష్టు పట్టించి అసలు సిసలైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని పాతాలానికి తొక్కే ప్రయత్నం చేస్తారు. అసలు కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అనే పేరు వినపడకుండా ఒక వ్యక్తి పేరే వినపడే విధంగా ఆ పార్టీని తయారు చేస్తారు అనేది వాస్తవం. సో అందుకే నేను బయటికి రావాల్సి వచ్చింది. సో బీఆర్ఎస్ పార్టీ విషయానికి వస్తే నేనున్న ఇప్పుడు ప్రస్తుతానికైతే నేను కంఫర్టబుల్గా చాలా కూల్గా ఫైన్గా ఉన్నది. ఎందుకంటే మా నల్గొండ జిల్లాలో మా స్థానిక శాసనసభ్యులు అన్న కిషోర్ అన్న కానీ, మా మంత్రి గారు జగదీష్ రెడ్డి గారు కానీ చాలా రెస్పెక్ట్ఫుల్గా ట్రీట్ చేస్తారు. ఏదైనా విషయాలైనా డిస్కస్ చేయడం అయినా చాలా రెస్పెక్ట్ఫుల్గా. సో నేను ఏదైతే అనుకున్నో అట్లాగే ప్రస్తుతానికి ఉన్నది, ఫ్యూచర్లో కూడా ఉంటుందని నమ్మకం ఉంది. ఎందుకంటే రోజు తిరుగుతున్న వాళ్ళతో పాటు చూస్తున్న వాళ్ళ యాటిట్యూడ్ బిహేవియర్, వాళ్ళు కూడా కొంచెం యంగ్స్టర్స్ని ఎంకరేజ్ చేసే దిశలో పర్టికులర్గా అయితే మా ఎమ్మెల్యే గారు కిషోర్ అన్న, యువతని ఎవరికైనా రాజకీయాలు చేయాలన్న జైలు ఉంటే మాత్రం ఖచ్చితంగా పైకి తీసుకొస్తారు ఆయన. ఇప్పుడు ప్రస్తుతానికి ఆ పరిస్థితిలో ఉన్న కూల్గా ఉన్నా నడుస్తుంది. ప్రజల్లోకి క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ కూడా మూడోసారి హ్యాట్రిక్ దిశగా వెళ్తున్నారు. మరోవైపు ప్రజలందరూ కూడా మార్పు కోరుకుంటున్న నినాదం పెద్ద ఎత్తున వినిపిస్తుంది. మరోవైపు కర్ణాటక రిజల్ట్స్ కూడా కొంత ఇంపాక్ట్ చూపిస్తున్నటువంటి నేపథ్యంలో మరొకసారి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు దిశగా అడుగులు ఏమైనా పడుతున్నట్టు కనిపిస్తుంది? ఏమన్నా కొంత సర్వేలు కానీ కొంచెం డౌట్ఫుల్ అనిపిస్తుందా? ఒకటైతే వెరీ క్లియర్, ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ అనేది మూడోసారి అధికారంలోకి వచ్చి హ్యాట్రిక్ కొట్టబోతుంది. సో గతంలో ఏ ప్రభుత్వాలు కూడా వరుసగా మూడుసార్ల ఎన్నికై ఒక నాయకుని ఆధ్వర్యంలో ఏ పార్టీలు కూడా నాకు తెలిసినంత వరకు అయితే చరిత్రలో ఏది కూడా లేవు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. మరి ఆ రికార్డ్ బ్రేక్ చేయగలదని నమ్మకం ఉందా? డెఫినెట్గా ఈసారి బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి వస్తుంది. ఎందుకంటే ప్రజలందరూ ఈరోజు పెద్దగా వ్యతిరేకత ఉందనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా తెల్ల బట్టలు వేసుకొని ఇవాళ హైదరాబాద్లో రాజకీయాలు చేస్తున్నారు, ప్రెస్ మీట్ల ముందు, విలేకరుల ముందు మాట్లాడుతారు, టీవీల ముందు మాట్లాడతారు తప్ప గ్రామాల్లో పోయినప్పుడు ఎవరైతే ఓట్లేసి ప్రజలు ఉన్నారో వాళ్ళందరూ వాళ్ళ పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు. వాళ్ళు గవర్నమెంట్ నుంచి ఏం రావాలో అది తీసుకుంటున్నారు, వాళ్ళకు పని చేసుకుంటున్నారు, వాళ్ళ జీవనోపాధి కొనసాగుతుంది. వాళ్ళకు పెద్ద వ్యతిరేకత అనేది అయితే లేదు. ఎందుకంటే ఒకటి రైతులకు అనేది రైతు బంధు కానీ, రుణమాఫీ కానీ, తర్వాత పెట్టుబడి సాయం కానీ, ఇంకా పోతే విత్తనాలు సబ్సిడీ కానీ, ఇట్లా రకరకాలుగా పంట నష్టపోతే, వర్షాలకు పంట నష్టపోతే అట్లా పైసలు కానీ రకరకాలుగా వాళ్ళకి ఇస్తున్నారు. ఇంకా మిగతా ఏది తీసుకున్నా, గ్రామ స్థాయిలో ఏది తీసుకున్నా కానీ గతంలో కంటే ఇప్పుడు భిన్నంగా నడుస్తున్నది, అభివృద్ధి అనేది కనిపిస్తున్నది. సో అలాంటప్పుడు పెద్దగా వ్యతిరేకత ఉంది అనేది అనుకోవడానికి. సో మీ పథకాలు ఇప్పుడు ఏదైతే మీరు అవన్నీ చెప్పారో అవే మీకు మైనస్ అయ్యే అవకాశం ఉందా వచ్చే ఎన్నికల్లో? ఎందుకు మైనస్ అవుతుంది? ఎవరైనా ఇస్తా అంటే మైనస్ ఎందుకు అవుతుంది? ప్లస్ అవుతుంది కదా. పథకాలు ఇప్పుడైనా
మీరు అన్నట్టు అందరు ఇలా ప్రతిపక్షాలు ఏం బదనం చేస్తాయంటే ఇలా దళిత బంధు పెట్టినా బీసీ బంధు పెట్టినా లేదా ఇంకేదైనా స్కీములు తీసుకొచ్చినా కొంతమందికేనా అని ఇంకా మిగతాలోకి లేవు అంటారు. ఇలా ఏ గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ వచ్చినా ఇంకెవడు వచ్చినా ఇలా ఉన్న 4 కోట్ల మంది తెలంగాణకు ఒకేసారి ఒకే అందరికీ సేమ్ పథకాలు వాళ్ళ అకౌంట్లలో 10 లక్షల రూపాయలు అంటే ఎప్పటికి కూడా అది ఇంపాసిబుల్. అది సో దశల వారీగా నడుస్తుంది, ఏ కార్యక్రమం తీసుకున్నా దశల వారీగానే చేస్తారు. సో అట్లా దశల వారీగా నడిచినప్పుడు కొంత ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఒకటే బస్తీలో ఉన్నటువంటి వాళ్ళకి 10 కుటుంబాలకు దక్కి ఇంక 60 కుటుంబాలకు దక్కకపోతే ఆ 60 మంది కొంత వ్యతిరేకత వచ్చే అవకాశం లేదంటారా? వ్యతిరేకత వస్తుంది, కానీ అసలు ఇప్పుడు 10 మందికి ఇచ్చిన తర్వాత ఇంకెవరికి ఏమంటే వ్యతిరేకత వస్తుంది. సో దశల వారీగా ఇస్తున్నప్పుడు మొదటి దశలో వీళ్ళు 10 మందికి వస్తే ఇంకా 2వ దశలో ఇంకా మిగతా మందికి వస్తుంది, దాంట్లో డౌటే లేదు వస్తుందని. వస్తుందని ఇస్తుందన్న గ్యారంటీ ప్రజలకు నమ్మకం ఉంది, గౌరవ ముఖ్యమంత్రి గారి పైన నమ్మకం ఉంది, ఇస్తారు ఖచ్చితంగా. ఇప్పుడు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు కూడా వాళ్ళకి ఆ భరోసా కల్పిస్తున్నారు. ఇప్పుడు వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇంకో దశలో మీకు కంపల్సరీ అప్పుడు కూడా ప్రియారిటీ ఎవరికి అడగబోతాను. ఇప్పుడు ఇంకోసారి వస్తే ఇస్తామంటే అది ఖచ్చితంగా ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ అవ్వవా? ఎందుకైతుంది? అస్సలు కాదు. ఇప్పుడు ఒక 10 మందిని మొదటి దశలో వచ్చినప్పుడు 2వ సారి కూడా నిరంతర ప్రక్రియ అనే పదే పదే ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు, స్థానిక శాసనసభ్యులు చెప్తున్నారు, నిరంతర ప్రక్రియ. ఈ సంక్షేమ పథకాలు అనేది ఒకసారి ఇచ్చి ఈ రోజుకి ఇచ్చి ఆపేది కాదు, కంటిన్యూస్గా కొనసాగుతూనే ఉంటుంది. ఖచ్చితంగా అర్హులైన పేదవాళ్ళందరికీ, అంటే ఎవరైతే దరిద్ర ఏమంటారు దాని కింద ఉన్నారో, అంటే బిలో పార్టీ లెవెల్ ఉన్నారో వాళ్ళందరికీ కంపల్సరీ వస్తుంది. సో దాని డౌట్ లేదు. కానీ అంటే బయట ప్రజల్లోనే వ్యతిరేకత వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో మీకున్నటువంటి కాన్ఫిడెన్స్ ఏం కనిపిస్తుంది? ఎమ్మెల్యేలకు కూడా అదే తలకాయ నొప్పి అవుతుంది అని కూడా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. అసలు లీడర్లకు తలకాయ నొప్పి అవుతుంది ఎట్లో కట్టి? ఇప్పుడు ఒక మా తుంగతుర్తి నియోజకవర్గంలో మా ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఆయన మీద ఎట్లయినా ఆరోపణలు చేయాలి, బదనాలు చేయాలి, రాజకీయ విమర్శలు చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక దాని గురించి మాట్లాడాలి. సో దాంట్లో భాగంగానే విమర్శలు చేస్తూనే ఉంటారు. ఇప్పుడు అక్కడ కూడా మా దగ్గర దళిత బంధు ఇచ్చారు, బీసీ బంధు వస్తుంది, ఇప్పుడు గృహలక్ష్మి పథకం అప్లై చేసుకున్నారు వాళ్ళందరికీ. అందరికీ నేను చెప్పినట్టు అందరికీ మా దగ్గర ఉన్న 2 లక్షల మందికి ఒకేసారి రావాలంటే అది ఇంపాసిబుల్, ఏ పార్టీ కాదు ఏ లీడర్ కూడా చేయలేడు. కనీసం ఆ ప్రతిపక్షంలో ఉన్న లీడర్లకు ఆలోచన కూడా లేదు అసలు ఎట్లా ఇవ్వాలి ఏమి ఇవ్వాలి. ఎందుకంటే గతంలో ఎప్పుడు ఇచ్చిన సందర్భాలు కూడా లేవు, కానీ మరి ఈసారి ఇస్తున్నారు. ఒక దళిత కుటుంబానికి ఒక వ్యక్తికి 10 లక్షల రూపాయలు అందజేస్తురు అంటే అది ఎంత పెద్ద నిర్ణయం అది? దాంతో ఒక వాళ్ళ కుటుంబం, దాని 4-5 ఫ్యామిలీ కుటుంబం మొత్తం బాగుపడే అంశం అది. సో అలాంటి ఆలోచన ప్రతిపక్షాలకు లేవు. కానీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా కొంత శాపంగా మారబోతున్నాయి. ఎందుకంటే కట్టిన డబుల్ బెడ్రూమ్లు అర్హులకు ఇవ్వట్లేదు, కొన్ని దగ్గర అసలు డబుల్ బెడ్రూమ్లు కట్టినటువంటి దాఖలాలు కూడా లేవు అనేది పెద్ద ఎత్తున విమర్శ ఇవ్వాల ప్రభుత్వం మీద. డబుల్ బెడ్రూమ్ల విషయంలో కొంత జాప్యత జరిగింది వాస్తవం అయితే, దానికి ప్యారలల్గానే ఇప్పుడు గృహలక్ష్మి పథకం తీసుకొచ్చారు. సో గృహలక్ష్మి పథకంతో అప్పుడు గవర్నమెంట్ మీద అంత బర్డెన్ పడి అలాంటిది ఇప్పుడు ఎంతమందికి ఇవ్వాలి ఏంటి, ఊళ్ళల్లో ఇప్పుడు గ్రామాల్లో ఇప్పుడు ల్యాండ్ సమస్య చాలా పెద్దగా ఉంది. ఎందుకంటే ఎవరు ఇచ్చే పరిస్థితి లేదు, అసలు దొరికే పరిస్థితి లేదు. సో ఎవరి జాగాలో వాళ్ళే కట్టుకోవడం అంతా ఈజీ పని అది. సో దాన్ని ఖచ్చితంగా ఇది ప్యారలల్గా బ్యాలెన్స్ చేస్తుంది, అందరికీ అరువులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం సాయం చేస్తుంది. వాళ్ళు ఎక్కడంటే అక్కడ ఇల్లు వాళ్ళు ఇష్టం. ధరణి కూడా డిజాస్టర్ అవ్వలేదా కిరణ్ గారు? ఎందుకంటే ధరణి పెద్ద ఎలక్షన్ ఎజెండా అవబోతుంది భవిష్యత్తులో, ప్రతిపక్షాలన్నీ కూడా రద్దు చేస్తామంటున్నారు, ప్రజలు కూడా చాలామంది ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యం ధరణి ద్వారా కనిపిస్తుంది, దాన్ని ఎట్లా అడ్రస్ చేయబోతుంది? గతంలో భూ సమస్యలు ఉంటే ఎంఆర్ఓ ఆఫీసు చుట్టూ కలెక్టర్ చుట్టూ తిరిగి విసిరిపోయారు. కానీ ఇప్పుడు ధరణి సమస్యలు ఒక చిన్న క్లిక్ తోటి ఎంఆర్ఓ గారి దగ్గర పోతే, ఇంతకుముందు ఎంఆర్ఓకు రిజిస్ట్రేషన్స్ చేసే లేకు, ఇప్పుడు ఎంఆర్ఓనే మొత్తం అథారిటీ ఉన్నది. మీకు ఏమైనా సమస్యలు ఉంటే ఎంఆర్ఓ దగ్గర పోయి ఒక అర్జీ పెట్టుకుంటే ఒక చిన్న క్లిక్తోనే ఆ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా ధరణిలో ఇంకా చాలా డెవలప్మెంట్స్ రాబోతుంది. మీరు చెప్తున్నారు సింగిల్ క్లిక్ తోటి అవుతుంది, కానీ ప్రజలు చెప్తున్నారు అసలు అవ్వట్లేదు, మా భూములు కోల్పోయినాం ధరణి ద్వారా అనేది పెద్ద ఎత్తున కొన్ని 100,000 మంది 1,000,000 మంది రైతులు ఇలా రోడ్లు ఎక్కుతున్నారు కదా ధరణి ద్వారా. నేను ఏమంటున్నానంటే ఇలా ప్రతిపక్షాలు వాళ్ళకున్న భూములు పక్కల భూములు కబ్జాలు చేసి వస్తే అవన్నీ పోతున్నాయి, ఇలా పోయి ఎవరి భూములు వాళ్ళకైతున్నాయి. మేబీ అట్లా ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నారు, కానీ ప్రజలకు ఎక్కడ కూడా ఒక గుంట భూమి కూడా తేడా ఉన్నా ఖచ్చితంగా దాన్ని పరిష్కారం చేసే దిశగానే ప్రభుత్వం పనిచేస్తుంది, లోకల్ అక్కడ ఉన్న స్థానిక అధికారులు పనిచేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఇంకా ధరని ఇంకా మెరుగైన ఏమంటారు టెక్నాలజీ తీసుకొచ్చి ఇంకా ఎవరికి కూడా ఇబ్బంది కాకుండా జరిగే ప్రయత్నం అయితే ప్రభుత్వం చేస్తుంది ఖచ్చితంగా, దాంట్లో డౌట్ లేదు. ప్రజల్ని ఇబ్బంది పెట్టే పథకం ఏది కూడా పని ఏది కూడా ప్రభుత్వం చేయబోదు. సో రాజకీయంగా మాట్లాడుకుంటూ వస్తే ఇటీవల కాలంలో కుంభం అనిల్ కుమార్ గారు ఆయన్ని బీఆర్ఎస్ పార్టీ లాగటం ద్వారా కాంగ్రెస్ పార్టీ వేవ్ని చేరికల్ని కొంత బ్రేక్ చేశారని బీఆర్ఎస్ భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఏంటి నిజంగానే చేరికలకు బ్రేక్ చేస్తారా? ఎందుకంటే మరీ ముఖ్యంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా బీఆర్ఎస్లోకి చేరబోతున్న ప్రచారం జరుగుతుంది. ఇది
కావాలని చెప్తుంది కదా, బయట ప్రచారం జరుగుతుంది, వెళ్తారా వెళ్ళరనేది ఆయన వ్యక్తిగత అంశం. కానీ బీఆర్ఎస్ అయితే గాలం వేస్తోంది అనే చర్చ విస్తృతంగా జరుగుతుంది. నిజంగానే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వస్తారా? కుంభం అనిల్ కుమార్ ఆల్రెడీ వచ్చాడు కాబట్టి. ఒకటి, కుంభం అనిల్ కుమార్ వారి విషయంలో ఏంటంటే, బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా సామర్థ్యం ఉన్నోళ్ళని, పార్టీ కోసం పనిచేస్తున్న లేకపోతే ప్రజల కోసం ప్రజల మధ్యలో ఉండేటోళ్ళని ఖచ్చితంగా ఆహ్వానిస్తుంది ఎప్పటికీ. సో వాళ్ళు పార్టీకి అవసరం, వాళ్ళు ప్రజలకు అవసరం కాబట్టి వాళ్ళ సర్వీస్ని పార్టీ ఉపయోగించుకుంటుంది, వాళ్ళ ద్వారా ప్రజలకి ఏమైనా సేవ చేయాలనుకుంటుంది. సో అలాంటి వాళ్ళందరినీ ఎప్పుడైనా ఎక్కడున్నా ఏ లీడర్ అయినా వాళ్ళని ఇన్వైట్ చేస్తుంది. ఇంకోటి, కుంభం అనిల్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి నల్గొండ జిల్లాలో ఉన్న జెంటిల్మెన్, అంటే ఫస్ట్ జెంటిల్మెన్. ఆయన కాంగ్రెస్ పార్టీకి నిస్వార్థంగా సేవ చేసిన ఆయన, పార్టీ ఎలక్షన్లో 2018లో ఓడిపోయిన దగ్గర నుంచి మొన్న జాయిన్ అయ్యే వరకు కూడా పార్టీ కోసమే పనిచేసిండు. సర్పంచ్ ఎలక్షన్ కానీ, ఏ లోకల్ బాడీ ఎలక్షన్ ఉన్నా, ఏ ఎమ్మెల్యే పోలేడు కూడా ఆయన కాన్స్టిట్యూన్సీని వదిలిపెట్టి లేడు. ఆయన ప్రతిరోజు ఖచ్చితంగా కాన్స్టిట్యూన్సీలా పోయి కార్యకర్తల భాగం చూసుకున్న పరిస్థితి. అలాంటి కుంభం అనిల్ రెడ్డినే మీరు పార్టీ నుంచి పంపించేసారు, మీరు అవసరం లేదు మాకు అన్నట్టు పంపించేశారు. ఎందుకంటే అక్కడ ఒక విషయం, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నాడు, ఆయన ఏమంటాడంటే, గతంలో ఆయనకు డీసీసీ అధ్యక్షులు వచ్చినప్పుడే కుంభం అనిల్ రెడ్డిని తీసేసి వేరే ఇంకెవరికో ఇవ్వాలని ఆయన చాలామాల ప్రయత్నం చేసి పోరాటం చేసి విఫలమైపోయింది. ఎవరికి అక్కడ ఎవరికో బీసీలకు ఇవ్వాలి, ఇంకెవరికి ఇవ్వాలని. సో అప్పుడు తీసేద్దాం అనుకున్నారు. తర్వాత మొన్న కూడా ఆయన ఏదో సందర్భంలో మాట్లాడుతూ భువనగిరి బీసీ ఎమ్మెల్యేకి ఇవ్వాలి అక్కడ అని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇచ్చిండు. సో కుంభం అనిల్ రెడ్డి అధ్యక్షుడు ఉంటాడు, జిల్లా అధ్యక్షుడు ఉంటాడు, ఆయనకు తెలియకుండానే ఈయన పర్యటనలు ఉంటాయి, ఆయనకు తెలియకుండానే ఆయన మీద ఈయనతో పనిచేసే ఈయనతో ఉన్నోళ్ళతోని ఆరోపణలు చేపిస్తాడు, ఈయన ఆయనకు తెలియకుండానే ఈయన కమిటీలు ఆర్డర్ కాపీలు ఇస్తుంటాడు. ఈ విధంగా ఒక జిల్లా అధ్యక్షుడు అక్కడ స్థానికంగా పోటీ చేసిన అభ్యర్థిని పక్కన పెట్టి ఈయన సొంత పర్యటనలు సొంత నిర్ణయాలు జరుగుతాయి. అలాంటప్పుడు మరి ఒక జిల్లా అధ్యక్షుని అవమానించినట్టే కదా సార్, ఇంకా ఎందుకు ఉండాలి ఇంకా దాంట్లో. కానీ అట్లాంటి ఉదాహరణలు కాంగ్రెస్ పార్టీలో చాలా ఉంటాయి కదా. ఒక ఇప్పటి కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనే వ్యక్తికి బుర్ర ఉంటే ఉన్నా, ఆయన నిజంగా ఒక రాజకీయ నాయకుడు అయితే మరి ఇలా భువనగిరి అక్కడ బీసీలకు టికెట్ ఇప్పియాలి, లేకపోతే మొన్ననే జిల్లా అధ్యక్షుని కొత్తోళ్ళని సంజీవ్ రెడ్డి అని ఒక ఆయన వేసిండు. నిజంగా నీకు బీసీల మీద ప్రేమ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే మరి బీసీలకే టికెట్ జిల్లా అధ్యక్షుడు పదవి ఇప్పించచ్చు కదా. ఎందుకు ఇప్పియాలి అంటే నువ్వు పైసలకు అమ్ముడు పోయి, నువ్వు పైసలు తీసుకొని ఎవరికో జిల్లా అధ్యక్షుడికి ఇచ్చినావు. ఆ జిల్లా అధ్యక్షుడు అంటాడు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా పనిచేయలేదు, అసలు కాంగ్రెస్ పార్టీలో ఏ కార్యకర్త కూడా తెలియదు. అంటే నువ్వు ఏమైనా నీ స్వార్థం కోసం, పైసల మూటల కోసం నువ్వు పార్టీని అమ్ముకుంటున్నావు, అంతే తప్ప నీ పార్టీ మీద ప్రేమ లేదు, బీసీల మీద అంతకంటే ఎక్కువ లేదు. అంత దొంగ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. సో కుంభం అనిల్ రెడ్డి అనే వ్యక్తి జెంటిల్మెన్ పాపం ఆయన. సో అలాంటప్పుడు ఏ పార్టీ అయితే తన గౌరవం ఇస్తుందో ఆ పార్టీలకు వెళ్ళిపోతాడు కుంభం అనిల్ రెడ్డి గారు ఎవరైనా అంతే. బీఆర్ఎస్ పార్టీలో చేరినటువంటి నేతల్ని గతంలో కూడా బీఆర్ఎస్ లెక్ చేరి వెంజిరినటువంటి నేతలను కూడా చూసాం. సో వాడుకోవడం జరిగే కల్చర్ బీఆర్ఎస్కి లేదంటారా? మరి ఆ దిశగా ఈయన పావుగా మారలేదా అనిల్ కుమార్ రెడ్డి? ఎవరు 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 వాడుకొని వదిలిపెట్టారు? మరి నాకైతే నేను జాయిన్ అయ్యి 4-5 నెలలు అవుతుంది, నాకైతే ఏం అనిపిస్తలేదు. మరి ఇప్పుడు కూడా చాలామంది బీఆర్ఎస్లో జాయిన్ అవుతారు, మీరే అన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా జాయిన్ అవుతారని. ప్రచారం జరుగుతుందని నేను, ఉత్తమ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి చాలా సీనియర్ పొలిటీషియన్, ఆయన తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఆయన కూడా జాయిన్ అవుతారని ప్రచారం జరుగుతుందంటే ఆయన ఎందుకు ఆలోచిస్తాడు? సో ఇట్లా వాడుకొని వదిలేస్తారంటే, అంటే కేసీఆర్ గారు ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఇంకా పూర్తి స్థాయిలో క్లారిటీ ఇచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే అనేక సర్వేల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేల మీద పెద్ద ఎత్తున వ్యతిరేకత వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో కొంత డిస్టర్బెన్స్ జరుగుతోంది, ఆందోళన కనిపిస్తుంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలు అందరికీ టికెట్లు ఇస్తామని చెప్పిండు, ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే మార్చే అవకాశాలు ఉన్నాయి తప్ప మాక్సిమం అయితే 99% సిట్టింగ్ ఎమ్మెల్యేకి టికెట్లు అని చాలా సందర్భాల్లో చెప్పిండు, దాంట్లో డౌటే లేదు. ఇప్పుడు ఎవరైనా పార్టీని వేరే పార్టీ నుంచి జాయిన్ అయినా వాళ్ళు ఖచ్చితంగా ఎక్కడొక దగ్గర అకామిడేట్ చెప్ప అదైతే ఉంటుంది, నో డౌట్ దాంట్లో. సో దానికైతే వెనక పోయేది ఏం లేదు. ఇంకో విషయం కూడా, ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి అనే ఒక సీనియర్ పొలిటీషియన్ని ఇలా కాంగ్రెస్ పార్టీ గతంలో 2014 తర్వాత 2018 వరకు కాంగ్రెస్ పార్టీని కాపాడుకుంటూ వచ్చింది. సో ఆ రోజు ఆయన లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఉండేది కాదు, ఎప్పుడో గతం అయిపోయేది. కానీ రేవంత్ రెడ్డి అనే వ్యక్తి అధ్యక్షుడు అయిన తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి సీనియర్ పొలిటీషియన్, ఆయన ఒక్కడే కాదు మిగతా చాలామందిని, ఆయన పార్టీనే డిఫేమ్ చేస్తూ పార్టీ ఆయనకు సంబంధించిన కొంతమందితోటి సోషల్ మీడియాలో పోతుండు కోవట్టు అని ప్రచారం చేపిస్తూ, అంటే పొమ్మన లేక పొగబెడుతూ ఆ విధంగా వీళ్ళందరినీ బయటికి పంపించే ప్రయత్నం చేస్తున్నాడు. సో ఆ విధంగానే ప్రచారం ఆయన గతంలో ఉత్తమ్ కుమార్ గారు ఒక కేసు కూడా పెట్టిండు, దాంట్లో ఆ ప్రూఫ్స్ కూడా బయటపడ్డాయి, రేవంత్ రెడ్డి అనుచరులే చేసిరు, రేవంత్ రెడ్డికి సంబంధించిన వాళ్ళే ఆ వార్ రూమ్ నుంచి చేస్తున్నారని. ఈ విధంగా ఇలా కాంగ్రెస్ పార్టీ నుంచి లీడర్లందరినీ బయటికి పంపించి ఈయన ఏం చేయాలనుకున్నా అనేది ఆయన ఆలోచించుకోవాలి ఒకసారి.
ఇలా బీఆర్ఎస్ పార్టీ నాయకునిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి బీఆర్ఎస్ పార్టీలోకి వస్తే రావాల్సిందే, వస్తే ఇంకా మంచిదే అనే తగిన గౌరవం ఉంటుంది. ఆ పార్టీలో ఎట్లా గౌరవించరు ఆయన్ని? ఎందుకంటే బయటికి పంపించే పనిలో వాళ్ళు ఒక టాస్క్ పెట్టుకొని పనిచేస్తున్నారు. ఇంకా కూడా వారు ఆ పార్టీలో ఉండి నాది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ బ్లడ్ అనుకుంటే ఆయన ఖచ్చితంగా అవమానపడతారు. సీనియర్ని కొంతమందిని పంపించేస్తున్నాడు అని రేవంత్ రెడ్డి అంటున్నారు, మీరు అంటున్నారు, కానీ చాలామంది నేతలు ఒక మెట్టు దిగాలి, బేసిజాలు వీడాలి అనేది రేవంత్ రెడ్డి బహిరంగంగా చెప్తున్నాడు. మరోవైపు మాజీ మంత్రి చంద్రశేఖర్ తాజాగా రాజీనామా చేస్తే కూడా ఈయన వెళ్ళి సొంతంగా స్వయంగా ఇంటికి వెళ్ళి కలిశారు, బేసిజాలు అందరూ వీడాలి, అందరూ రండి, ఈటలను పిలుపునిస్తున్నాడు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ వీడిపోయినటువంటి వాళ్ళు కూడా రావాలంటున్నాడు కదా. ఒకటి ఇలా మీరు రాజగోపాల్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి పార్టీ మారిందే రేవంత్ రెడ్డి కోసం. ఎందుకంటే ఈయన చేస్తున్న పనులు, మాట్లాడుతున్న మాటలు, పార్టీకి చేస్తున్న నష్టం అది చూడలేకనే రాజగోపాల్ రెడ్డి పార్టీ మారి వెళ్ళిపోయింది. ఇలా ఒకటి, రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఆయనను క్వశ్చన్ చేసేటోళ్ళని ఎవరిని పార్టీలో ఉంచాడు? ఆయన చెప్తే వినేటోళ్ళు మాత్రమే తీసుకుంటాడు. ఇప్పుడు చంద్రశేఖర్ అనే వ్యక్తి ఆయనతోటి ఏమవుతుంది? ఆయన పార్టీ నుంచి ఎన్ని పార్టీలు మారిండు, ఎన్నిసార్లు మారిండు? సో గతంలో ఆయన మంత్రిగా పనిచేసిన తప్ప రాజకీయ అనుభవం కదా, 30 ఏళ్ళు రాజకీయ అనుభవం. ఇలా రాజకీయ అనుభవాలతో పని లేదు. ఇలా మనం నేను ముందు చెప్పినట్టు జనాల్లో మనం ఎంత ఎక్కువ యాక్టివ్గా ఉన్నాం, జనాలు మనతో ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి ఏం సర్వీస్ చేస్తున్నాం అనే దాని మీదనే పాలిటిక్స్ డిపెండ్ అయ్యింది ఈరోజు. సో అలా జనంలో ఉన్న వాళ్ళని బయటకు పంపించి జనంలో ఉన్నవాళ్ళని పార్టీకి తీసుకొని కాదు కాదు, కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే అని నిన్నదాన్ని గ్రౌండ్ లెవెల్లో గ్రాస్ రూట్ లెవెల్లో పబ్లిక్ లేక విస్తృతంగా తీసుకెళ్లిన మాట వాస్తవమా కాదా? తప్పదు. ఎవడు ఎవడు నమ్మడు ఇలా బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అంటే ఎవడు నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇలా బీజేపీ పార్టీ మీద ఏమన్నా వాళ్ళని చూసి ఉన్నట్టు వదిలిపెడతలే కదా. ఏ ఎలక్షన్ వచ్చినా బీజేపీ పార్టీని ఓడిస్తుందికే పనిచేస్తుంది బీఆర్ఎస్ పార్టీ తప్ప, రెండు ఒకటైతే కలిసి పోటీ చేస్తే కదా. ఇలా ఎక్కడ ఢిల్లీ లెవెల్లో కొంత ఒప్పందాలు కుదుర్చుకొని చీకటి ఒప్పందాలు, గల్లీ లెవెల్లో ఇక్కడ కావాలని కొట్లాడుతున్నట్టుగా నటిస్తున్నారు అనేది చాలా మంది చెప్తారు. స్వయంగా బీజేపీ నేతలు బయటకు వచ్చారు, అందరూ అదే ఆరోపణతో బయటకు వస్తున్నటువంటి నేపథ్యం కదా ఇవాళ. ఇలా బీఆర్ఎస్ పార్టీ బీజేపీ మీద ఎక్కడ కూడా ప్రేమ లేదు కదా. ఎక్కడ ఎలక్షన్ వచ్చినా బీజేపీని ఓడించడానికి సర్వశక్తులు బీఆర్ఎస్ పార్టీ పెడుతున్నది. సో అలాంటప్పుడు ఈ ఎఫర్ట్స్ అని ఎందుకు వేస్ట్, కలిసి పోటీ చేస్తే అయిపోద్ది కదా. సో ఏదో ఒక ఆరోపణ చేయడం చేయాలి, కానీ రేపు రాబోయే రోజుల్లో కూడా బీజేపీ పార్టీ ఎక్కడ ఉన్నా ఖచ్చితంగా వాళ్ళని ఉడగొట్టడానికి పెద్ద ఎఫర్ట్స్ పెట్టాల్సిన అవసరం లేదు. ఇక్కడ అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి కేసీఆర్ని గెలిపించేందుకే కిషన్ రెడ్డిని అధ్యక్షుడిగా చేయలేదా బీజేపీ? అంటే కిషన్ రెడ్డి ఎట్లా గెలిపిస్తాడు? కిషన్ రెడ్డి ఎట్లా గెలిపిస్తాడు? ఒప్పందంలో భాగంగా జరగలేదు అది. అది ఎట్లయితుంది అంటున్నా, బీజేపీ పార్టీలో ఓడిపోవాలని వాళ్ళు ఓడిపోవాలనుకుంటే ఓడిపోతారు. ఇప్పుడు బీజేపీ పార్టీ కిషన్ రెడ్డి కాదు కదా. ఇలా మన రాష్ట్రం అంతా అధికారం లేకుండా కానీ వేరే అధికార పవర్లో వేరే వాళ్ళు ఉంటే వాళ్ళని పడగొట్టి బీజేపీ అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉన్నప్పుడు ఇలా తెలంగాణ మాత్రం కేసీఆర్ని గెలిపిస్తాను ఎందుకు అనుకుంటారు? అట్లా అనుకోరు కదా. జరిగిన ఒప్పందం బయట ప్రజల్లో ఉన్నటువంటి చర్చ ఏంటంటే పార్లమెంటు బీజేపీకి వదిలేద్దాం, బీఆర్ఎస్ అసెంబ్లీని తీసుకుందాం అనే చర్చ జరుగుతుంది. ఏమంటుందంటే ఇలా పార్లమెంటు బీజేపీకి వదిలేద్దాం అంటే పార్లమెంట్లు ఎందుకు గెలవరా? పార్లమెంట్ అంటే అభ్యర్థులు పెట్టరా? బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు పెడతాం కదా, కొట్టాం కదా. నేను అదే అంటున్నా, గతంలో కంటే ఈసారి ఉన్న అభ్యర్థులు కూడా ఎంపీలు కూడా క్లీన్ స్వీప్ చేసే దిశగా బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తుంది. ఎక్కడ కూడా బీజేపీ గెలవాలనో బీజేపీకి వదిలేద్దామని అయితే ఉండదు. అట్లా వదిలేయాలనుకుంటే మొత్తం 17 వదిలేసి ఉంటాం కదా. మరి ఢిల్లీ లిక్కర్స్ క్యాంప్ ఎందుకు సడన్ గా ఆల్ ఆఫ్ సడన్ మ్యూట్ అయిపోయింది? బీజేపీని అడగాలి అలా, ఏంటి ఎవిడెన్స్ లేనప్పుడు ఏం చేస్తారు బీజేపీ పార్టీలు మాత్రం? ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ ఏం కాలే, ఇక్కడ తెలంగాణ రాష్ట్రం కలిసిన బీజేపీ నాయకులు ఎక్కువ అత్యుత్సాహం కనబరిచారు. దాంట్లో జైలుకు పోతారు, అయిపోయింది, ఉన్నది లేదు అన్నీ మాట్లాడారు. తీరా చూస్తే దాంట్లో ఏం లేదు, వదిలేసారు. ఒకవేళ ఉంటే మాత్రం ఎందుకు రాజకీయంగా వాడుకుంటారు కదా. ఈ బండి సంజయ్ ఆన్సర్ చెప్పాలి కదా ఎందుకు వదిలేసిన సంగతి. కానీ మరి అదే బీజేపీ నేతలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్వయంగా బహిరంగంగా చెప్పాడు కదా, ఢిల్లీకి వెళ్ళి కేసీఆర్ మేనేజ్ చేసి వచ్చాడు అని చెప్పేసి అన్నాడు కదా. మరి దానికి ఏం చెప్తారు? రాజగోపాల్కి ఏమైనా తెలిసే, మరి తెలిస్తే అది కూడా చెప్తే అయిపోద్ది కదా. రాజగోపాల్ రెడ్డి ఇదంతా ఏంటంటే బీజేపీ పార్టీలో ఎవడు కూడా ఉండలేడు, బయట నుంచి పోయినాడు. బీజేపీ పార్టీ అనేది తెలంగాణ రాష్ట్రంలో అసలు ఎవడికి రీజనబుల్ కాదు, కంఫర్ట్ జోన్ కాదు బీజేపీ పార్టీ. సో బయట నుంచి పోయిన ఏ వ్యక్తి కూడా ఇలా బీజేపీ పార్టీలో ఉంటాడు, మళ్ళీ బయటికి రావాల్సిందే. ఈ చంద్రశేఖర్ అయినా, రేపు ఇంకెవడ రాజగోపాల్ అయినా, ఇంకెవరైనా మళ్ళీ వేరే ఏదైనా ఆప్షన్ చూసుకోవాల్సి తప్ప బీజేపీ పార్టీ అనేది జీరో. బీఆర్ఎస్లో కూడా సేమ్ అదే పరిస్థితి. ఎందుకుంటుంది అదే పరిస్థితి? ఎందుకుంటుంది అట్లా ఉంటే ఇలా చాలామంది బయటికి రావాలి కదా, మరి ఎవరు రావట్లే కదా. వస్తున్నారు కదా, ఎవరు వచ్చారు గ్రౌండ్ లెవెల్ జెడ్పీటీసీలు ఎంపీటీసీలు పెద్ద ఎత్తున వస్తున్నారు, ఎమ్మెల్యేల అభ్యర్థులు బయటకు వస్తున్నారు. ఎక్కడ కూడా ఎవరో ఒకరు జాయిన్ అయ్యారని ఇప్పుడు జెడ్పీసీలు ఎంపీసీలు ఎక్కడ వస్తున్నారు బయటికి? ఎంతమంది రాష్ట్రంలో ఎంతమంది అసలు కాంగ్రెస్ పార్టీకి ఎంతమంది ఉన్నారు, బీజేపీకి ఎంతమంది జెడ్పీసీలు? తెలంగాణ టీఆర్ఎస్ పార్టీకి అత్యధిక స్థానిక ఎలక్షన్లో గెలిచిన అభ్యర్థులు ఉన్నారు, ఇలా ఎవరు కూడా బయటకు రాలే. ఎక్కడో ఒకరు వస్తే అలా పర్సనల్ అవసరాల కోసం, లేకపోతే ఇంకో దానికోసం, రాజకీయంగా ఏదైనా లబ్ధి కోసం పోవడం తప్ప
ఇప్పుడు ఒకసారి ఒక పదవి ఇచ్చిన తర్వాత నేను మళ్ళీ అన్ని పదవులు నాకే కావాలంటే అట్లా కుదరదు టీఆర్ఎస్ పార్టీలో. సో వాళ్ళు వేరే అవకాశాలు ఇక్కడ తెలంగాణ గ్రౌండ్ వదిలిపెట్టి మహారాష్ట్రను పట్టుకొని వేలాడుతున్నట్టు కనిపించలేదా? ఇక్కడ వరదల్లో ఇంత పెద్ద ఎత్తున మునిగిపోయి ప్రజలందరూ ఇబ్బంది పడుతుంటే కనీసం ఏరియల్ సర్వే చేసే టైం కూడా కేసీఆర్కి లేదు అనేది పెద్ద ఎత్తున ఇవాళ విమర్శనాస్త్రంగా ప్రతిపక్షాలు తీసుకునే ప్రజలు కూడా అంటా ఉన్నారు. మరి బీఆర్ఎస్ ఎందుకు మహారాష్ట్ర మీద ఫోకస్ చేస్తుంది ప్రత్యేకంగా? అక్కడ కూడా గెలిచింది లేదు పెట్టింది లేదు, కానీ ఎందుకు అనవసరంగా ఇక్కడ తెలంగాణ సెంటిమెంట్ పక్కన పెట్టి బీఆర్ఎస్కి మహారాష్ట్ర మీద ఉన్న ప్రేమ ఏంది అనేది పెద్ద ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఏరియల్ సర్వే చేసిందా చేయలేదా, ప్రగతి భవన్ మహారాష్ట్ర పోయినా కాదు, ప్రజలకు అవసరం ఉన్నప్పుడు ఏం అందించింది అనేదే కావాల్సింది. ఇలా ముఖ్యమంత్రి ఒక్కరు వచ్చి చూస్తే కాదు, ఎక్కడికక్కడ స్థానిక ఎమ్మెల్యేలు ఉన్నారు, అధికారులు ఉన్నారు, వ్యవస్థ ఉన్నది, గవర్నమెంట్ మొత్తం వాళ్ళ ప్రజల బాగోగుల కోసమే పనిచేస్తుంది. ముఖ్యమంత్రి కనపడకపోతే ఏరియల్ సర్వే చేయకపోతే ఏం చేస్తలేని కాదు కదా. సో ఆయన ఏది చేసినా ఆయన అక్కడ నుంచి ఆదేశాలు ఇస్తేనే ఇలా ఆఫీసర్లు అయినా శాసనసభ్యులు అయినా అవసరం ఉన్న దగ్గర ఎట్లా రియాక్ట్ కావాలో అట్లా రియాక్ట్ అవుతారు. అంతే తప్ప ఏరియల్ సర్వేలు చేస్తేనే ఏదో ప్రజలకు అందించినట్టు కాదు. ఇలా పార్టీ అన్నప్పుడు మహారాష్ట్రకు పోతుంది, తర్వాత పంజాబ్కు పోతుంది, తర్వాత కర్ణాటకకు పోతుంది, ఇక అన్ని రాష్ట్రాలకు పోతుంది. దాంట్లో భాగంగానే ఇది రేపు రాబోయే ఎలక్షన్లో మహారాష్ట్ర కూడా పోటీ చేస్తారు. ఎమ్మెల్యే అభ్యర్థుల కసరత్తు జరుగుతుంది, తుది జాతి ఎప్పుడొచ్చే అవకాశం ఉంది, ఎందుకంటే శ్రావణంలో వస్తేనే ప్రచారం జరుగుతుంది. మరోవైపు 105 మంది కొంత 6 సెంటిమెంట్ ఉంది కేసీఆర్కి అనేది కొంత చర్చ వినిపిస్తుంది. 5+1 6 అనేది ఎప్పుడు అంటే 105 60 లేకుంటే 6వ తారీఖా ఏంటి? 6 సెంటిమెంట్తో ముడిపడి తొలి జాబితా ఎప్పుడు విడుదల కాబోతుంది? ఒకటి, బీఆర్ఎస్ పార్టీలో 99% వాళ్ళు ఎవరైతే పాత ఎమ్మెల్యేలకు కొనసాగుతున్నారో వాళ్ళకే ఉంటుంది. ఎక్కడైనా ఏదైనా మార్చాల్సి వస్తే గతంలో ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ఒక 10 నుంచి 15 మంది మారుస్తాం, లేకపోతే అది కూడా అవసరం లేదు, మీరు ఎమ్మెల్యేలు సరిగా పనిచేయాలని ఒక దానికోసం ఆయన స్టేట్మెంట్ ఇచ్చింది. సో యాజ్ ఇట్ ఈస్గా నడుస్తుంది. ఇక వాళ్ళే మ్యాక్సిమం వాళ్ళే పోటీ చేస్తారు, ఎక్కడైనా ఉన్న అవకాశం ఉంటే మార్చొచ్చు కూడా. సో అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ పార్టీలు గతంలో నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఒక ఛాలెంజ్ చేశారు, 6 నెలల ముందు మేము ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటిస్తామని. ఇప్పుడు ఖచ్చితంగా ఎలక్షన్స్ కోసం 3 నెలల టైం ఉంది, ఇంతవరకు ఏ అభ్యర్థిని ప్రకటించలేదు, ఏ లిస్టు బయటకు రాలేదు, ఎవడు పోటీ చేస్తారు కూడా ఊహాగాదులు స్పెక్యులేషన్స్ వస్తున్నాయి. వాళ్ళు కూడా త్వరలోనే లిస్టు ప్రకటిస్తారు, 6 నెలల ముందు ప్రకటిస్తా అని చెప్పారు. మరి ఇంతవరకు ఏది 6 నెలలు కాదు కదా, 3 నెలల టైం కూడా లేదు, ఒక ఎమ్మెల్యే అభ్యర్థి ఎవడో కూడా తెలియదు. ఇవాళ అక్కడ కొట్టుకొని పార్టీని ఖరాబ్ చేసే పరిస్థితి తప్ప ఈయన పలానికి కాన్స్టిట్యూన్సీలో ఎమ్మెల్యే పోటీ చేస్తాడు అనే పరిస్థితి ఎవరైనా కనిపిస్తుందా? మీకే క్లారిటీ లేదు, జనాలకు ఎన్నికల బోంగని నీకు ఎందుకు కొట్టేస్తాడు? నేను ఉదాహరణ చెప్తా, ఒక ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే ఉన్నారు, సరే రాష్ట్ర నేను పర్టికులర్గా తుంగతూతులు ఉంటుంది కాబట్టి మా ఎమ్మెల్యే ఉన్నారు, గత 9 సంవత్సరాలుగా ప్రజల కోసమే ఆయన డే అండ్ నైట్ పనిచేస్తున్నారు. మీరు అన్నట్టు 100కు 100% అందరినీ సంతృప్తి పరచలేకపోయినా కానీ ఆయనకున్న పరిధిలో ఆయన కేపబిలిటీ ప్రకారం మ్యాక్సిమం పీపుల్ని, అంటే నీడీ ఉన్న పీపుల్ని మాత్రం ఖచ్చితంగా ఆయన ఆదుకుంటున్నాడు, గవర్నమెంట్ ద్వారా వాళ్ళకి సర్వీస్ చేస్తున్నాడు 9 సంవత్సరాలుగా. ఎప్పుడు కూడా ఎవడు కూడా ఆయన అన్యాయం చేసే పరిస్థితి లేదు, ఆయన అవినీతి చేసే పరిస్థితి. మీరు గాదర్ కిషోర్ గురించి మాట్లాడుతారు కదా, చెప్తున్నా గాదర్ కిషోర్ ఆయన వ్యతిరేకంగా ఉన్నటువంటి వ్యక్తుల మీద దాడులు చేయించడం లేదా, ఒకటి కేసులు పెట్టించట్లేదా? గతంలో కూడా ఇలాంటి ఆరోపణలు వచ్చాయి. అక్కడికి వస్తున్నా, నేను అంటున్నా 9 సంవత్సరాలుగా ఆయన తుంగతుర్తి ప్రజల కోసం పనిచేస్తున్నారు. సో ఆయన ఏ అన్యాయం చెప్పినట్టు అవినీతి లేదు, అన్యాయం లేదు, నాకు అవసరం ఉందని వస్తే అది ఏ పార్టీ వాళ్ళైనా ఎవరైనా సరే ఆయన పరిధిలో ఉన్నంత వరకు సాయం చేసే వ్యక్తి ఆయన. ఇప్పుడు అలాంటి వ్యక్తిని కాదని 9 సంవత్సరాలుగా ఎవడు కూడా తుంగతుర్తి నియోజకవర్గంలో కనబడని పార్టీల లీడర్లు అందరూ వచ్చి ఇలా ప్రత్యేకంగా పని కట్టుకొని ఆయన మీద ఆరోపణలు చేస్తే ప్రజలు ఎందుకు నమ్ముతారు అంటున్నారు. ఇలా ప్రజలు ఒకటే అనుకుంటున్నారు, ఏ ఊర్లో పోయినా హనుమాన్ గుడి ఉంటుంది ప్రజల గుండెల్లో, తుంగతుర్తి ప్రజల గుండెల్లో గాదర్ కిషోర్ ఉంటాడు అనేది వాళ్ళందరూ కనబరుస్తున్నారు, ఆయన మీద ప్రేమని చూపిస్తున్నారు. అలాంటప్పుడు ఈ 9 సంవత్సరాలుగా ఎక్కడో పడుకొని ఇవాళ లేచి కదర బట్టలు వేసుకొని వచ్చి ఇవాళ జనాల కోసం పనిచేస్తున్న గాదర్ కిషోర్ గారి మీద ఆరోపణలు చేసి పదే పదే నిరాధారమైన ఆరోపణలు చేసి రాజకీయంగా ముందుకు పోదాం అనుకుంటే ఏ ప్రజలు కూడా దాన్ని విశ్వసించరు. ప్రజలు అనేది విశ్వసించరు. దాడుల గురించి వచ్చినప్పుడు నేను ఇప్పుడు చెప్పినట్టు ఒక ఎమ్మెల్యే అంటే మనకు మంచి చేసే అభ్యర్థి మీద, మంచి చేసే వ్యక్తి మీద ఎవరైనా పదే పదే పని కట్టుకొని ఆయన్ని బ్లేమ్ చేసే ప్రక్రియ నడుస్తున్నప్పుడు సాధారణంగా ఎవరికో కోపం వస్తుంది, ఎందుకంటే ఆయన నుంచి లబ్ధి పొందిన వాళ్ళు, ఆయన నుంచి సాయం పొందిన వాళ్ళు, ఎవరికో కోపం వస్తుంది. ఖచ్చితంగా దాడులు ఆయన చెప్పాల్సిన పని లేదు. ఇలా ఒక మంచి వ్యక్తి మీద రాళ్ళు వేస్తుంటే ఎవడు దారిన పోయేటోడు చూసుకుంటూ కూర్చోడు కదా. ఇప్పుడు రాజేష్ అనే వ్యక్తి జనాలకు మంచి చేస్తున్నాడు, ఆయన రోడ్డు మీద పోతుంటే ఎవడో పిచ్చోళ్ళు వచ్చి రాళ్ళు వేస్తుంటే మిగతా వాళ్ళు అందరూ చూసుకుంటూ కూర్చోరు కదా. ఖచ్చితంగా దాన్ని అడ్డుకుంటారు, వ్యతిరేకిస్తారు, అవసరమైతే ఇంకేదైనా చేస్తారు.
ఎందుకంటే మంచి వ్యక్తిని పోగొట్టుకోలేరు కదా. ఇప్పుడు సేమ్ రాజకీయంగా తుంగతుర్తి నియోజకవర్గం జరిగిన దాడులు కూడా ఆయనకు సంబంధం లేనివి, ఆయనకు అవసరం కూడా లేనివి. ఎవడో అడ్రస్ లేని వాడు కోన్ కీసుగా గొట్టంగాడు వచ్చి ఆయన మీద ఆరోపణలు చేస్తే ఆయన నుంచి లబ్ధి పొందిన వాళ్ళు, ఆయన మంచిగా ఉండాలి, ఆయన మాకు ఇంకా సర్వీస్ చేయాలనుకుంటున్నారు, ఖచ్చితంగా దానికి అడ్డం పడతారు. ఆరోపణలు కట్ చేసే విధంగా వాళ్ళకు తోచిన అటు వాళ్ళు చేస్తారు తప్ప అది అన్నిటికీ ఎమ్మెల్యేకి పోయాల్సిన పని లేదు. నిజంగా మీ ప్రతిపక్ష లీడర్ల దగ్గరికి ఒక దమ్ము ఉంటే, ఒక నిజంగా ఆధారాలు చూపెట్టి ఆయన మీద ఆరోపణలు చేస్తే అది నిజంగా రాజకీయ విమర్శలు అంటారు తప్ప, ఇట్లా అడగోలుగా చేసుకుంటూ పోతే అడ్రస్ లేని వాడు ఓడొచ్చి ఆయన మీద రాళ్ళేస్తా బురద చల్లుతాం, ఆయన కింది గుంజుతాం అంటే అది బుద్ధితక్కతను. మీరు అంటున్నారు 99% 90% సిట్టింగ్లకే టికెట్లు ఇస్తారు వచ్చే ఎన్నికల్లోని కేసీఆర్ చెప్తున్నారు అంటున్నారు. సో సిట్టింగ్లకే టికెట్లు ఇస్తే మరొకసారి కేసీఆర్ రేవంత్ రెడ్డి ట్రాప్లో పడే అవకాశం లేదు, ఎందుకంటే రేవంత్ రెడ్డి పదే పదే సిట్టింగ్లకే సీట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాడు. సిట్టింగ్లకు ఉన్నటువంటి వ్యతిరేకత ఎక్కువ శాతంలో ఉంది కాబట్టి, వ్యక్తిగత ఇమేజ్ వాళ్ళు ప్రజల్లో విశ్వసనీయత కోల్పోయారు కాబట్టి మరొకసారి సిట్టింగ్లకే టికెట్లు ఇస్తే బీఆర్ఎస్ థర్డ్ టైం వస్తుందనే హ్యాట్రిక్ ఎట్లా కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది మీకు? రేవంత్ రెడ్డి చెప్పిండనో లేకపోతే ఆయన చెప్పలేదనో బీఆర్ఎస్ పార్టీ టికెట్లు ఇవ్వదు. ఎవరైతే పదే పదే చెప్పినట్టు జనాల నుంచి ఆశీస్సులు ఉంటాయో, జనాలకు సర్వీస్ చేస్తారో, ప్రజల నమ్మకాన్ని చూరగొంటారో, వాళ్ళకే టికెట్లు వస్తాయి. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అందరూ ప్రజల కోసమే పనిచేస్తున్నారు, ప్రజల అవసరాల కోసమే ఉన్నారు, అలాంటప్పుడు అందరికీ ఇస్తారు. సో నీకు నొప్పి ఏంది, ఇలా టీఆర్ఎస్ పార్టీ ఎవరికి ఇవ్వాలి సీట్లు, ఎవరికి ఇవ్వద్దు అనేది ఎవరు అధ్యక్షుని ఇస్తాం, పార్టీ ఇస్తాం, ప్రజల అభిష్టం మేరకు నడుస్తుంది. రేవంత్ రెడ్డి ఎవరికో చెప్తే టికెట్లు ఇవ్వరు, చెప్పకపోతే ఇచ్చేది కాదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి కొనుక్కున్నట్టు డబ్బులు పెట్టి కొనుక్కొచ్చినట్టు అధ్యక్ష పదవి కాదు ఇది. జనాల్లో ఎవరుంటే, ప్రజాభిష్టం ఎవరి వైపు ఉంటే వాళ్ళకే ఇస్తారు. సో ఎమ్మెల్యేలందరూ జనాల కోసం పనిచేస్తుంది కాబట్టి మ్యాక్సిమం వాళ్ళకే వస్తాయి. కానీ ఇవాళ తెలంగాణలో ఒక రాజకీయ ముఖ చిత్రంలో కేసీఆర్ని ఢీ కొట్టాలంటే రేవంత్ రెడ్డితోటే సాధ్యమనే ఒక వాదన ప్రజల్లో బలంగా క్రియేట్ అవ్వలేదంటారా? తప్పదు. రేవంత్ రెడ్డి ఎప్పటికి కూడా కేసీఆర్కి సరైన అంటే కేసీఆర్ని ఢీ కొట్టే అంత లీడర్ కాడు ఆయన. ఆయన అంతా ఏ రకంగా కాడంటారు? ఏ రకంగా కూడా కాదంటున్నా. అంటే మీకు కాంగ్రెస్లో పదవులు రాకపోతే రేవంత్ రెడ్డి అంటే కాదంటారా? కేసీఆర్ హిస్టరీ తీసుకుంటే 2001లో పార్టీ స్టార్ట్ చేసి 2014లో తెలంగాణ ఒక రాష్ట్రాన్ని తీసుకొచ్చిండు, ఒక రాష్ట్రాన్ని తీసుకొచ్చిండు. ఎవడన్నా అవునన్నా కాదన్నా ఆయన గొప్ప నాయకుడే. ఇప్పుడు అలాంటి నాయకులతో రేవంత్ రెడ్డి పోలుస్తారా? ఇలా నీకు ఇంకో విషయం, రేవంత్ రెడ్డి అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీలో అధ్యక్షుని అయితానికి 50 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తెచ్చుకున్నాని పదే పదే వెంకటరెడ్డి నా అన్న నా సోదరుడు అని చెప్పుకునే ఆయనే పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడు. కానీ ఎవరిద్దరు కలిసి రాజకీయాలు నేనేమంటానంటే అంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చిండు, నువ్వు 50 కోట్లు పెట్టి కొనుక్కొచ్చుకున్నావు అంటే నీ కేపబిలిటీ మీద చూసి నువ్వు పైసలు ఖర్చు పెడతానో లేకపోతే ఇంకేదో చేస్తావునో, నీ ఇచ్చే పైసల కోసం ఎవడో ఆయనే చెప్పిండు, ఆ పార్టీ లీడరు వాళ్ళ అన్న మా సోదరుడు అని చెప్పుకుని ఆయనే చెప్పిండు కదా. మరి నువ్వు పెద్ద లీడర్వా? ఇప్పుడు 14 సంవత్సరాలు పోరాటం చేసి ఒక రాష్ట్రాన్ని తీసుకొచ్చిండు, నువ్వేం చేసినావు? ఇవాళ నీకు వింటనేమో నీ కమిషన్లు ఇస్తేనేమో వాళ్ళ మీద కేసులు ఉండవు, వాళ్ళ మీద ఆరోపణలు ఉండవు, వాళ్ళ మీద స్టేట్మెంట్ ఉండవు, వాళ్ళ మీద ఆర్టీఐ కేసులు వేసేది ఉండదు. నీకు పైసలు ఇవ్వకపోతే లేకపోతే నీ బ్లాక్మెయిల్ లొంగకపోతే ఇంకేదో చేస్తుంటావు. సో అది నీ గురించి అందరు చెప్తారు. గతంలో టీడీపీలో ఏ టీడీపీ నుంచి పోయిన ప్రతి లీడర్ కూడా, ఇలా ఎర్రబెల్లి దయాకర్రావు కానీ, మన దేవేంద్ర గౌడ్ గారు కానీ, ఎల్రమణ గారు కానీ, నాగ జనార్దన్ రెడ్డి గారు కానీ, ఇక్కడ చెప్తున్నా నీ గురించి, నీ చరిత్ర గురించి వాళ్ళు బాగా చెప్పారు అప్పుడు గతంలో టీడీపీ నుంచి ఎందుకు వచ్చి బయటకు వచ్చిన అనేది. ఇప్పుడు కూడా అక్కడ ఏం చేసినావు, ఇక్కడ కూడా అదే చేస్తున్నావు. ఇలా అందరు నిలగొట్టి నువ్వు ప్రెసిడెంట్ అయ్యి ఇంకా రేపు ఇంకేదో కావాలనుకుంటున్నావు, కానీ ఇంకా మరి ఏం అయ్యే పరిస్థితి కూడా ఉండదు. కాంగ్రెస్ నినాదం కేసీఆర్ని తరిమికొడదాం తిరగబడదాం, ఆ నినాదం ప్రజల్లోకి బలంగా వెళ్తే బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి వచ్చే పెద్ద జోక్ అని, అది పెద్ద జోక్ అంటున్నా. తిరగబడదాం అంటారు, తరిమికొడదాం అంటే దేనికోసం తరిమి కొడతావు? ఇలా కేసీఆర్ గారు చేసే అన్ని వద్దని తరిమి కొడదాం, దేనికోసం తరిమి కొడతాం అంటున్నా. అంటే నువ్వు వచ్చి అలా సరే రేవంత్ రెడ్డి వచ్చి అందరినీ దోచుకుంటుంది కదా. మరి ఇప్పుడు కేసీఆర్ దోచుకోవట్లేదా? ఖచ్చితంగా దోచుకోవట్లేదు అంటున్నా, ఖచ్చితంగా దోచుకోవట్లేదు. ప్రజల కోసమే పనిచేస్తున్నాయన, ప్రజల కోసం, ప్రజలకు ఏది చేసినా ప్రజలకు రిటర్న్స్ రావాలనే, రిటర్న్స్ మళ్ళీ ప్రజల జేబులోకి పోవాలనేది ఆయన. కానీ రేవంత్ రెడ్డి అట్లా కాదు కదా. రేవంత్ రెడ్డికి ఇది ఈ ట్యాగ్, మీరు చెప్పిన ట్యాగ్ లేని ఆయన పార్టీ లీడర్ని తరిమి కొడదాం తిరగబడదాం అనే దానికి కరెక్ట్ యాక్ట్ అవుతుంది. ఎందుకంటే ఆయన అలా ఉన్న లీడర్ని తరిమి కొడుతుంది బయటకు. పార్టీలో ఉన్న రోజులు రేవంత్ రెడ్డి మంచోడు, పార్టీ నుంచి బయటకు వెళ్ళగానే మీరు రేవంత్ రెడ్డి చెప్పండి అంటే, నేను రేవంత్ రెడ్డి ఇప్పుడు కూడా మంచోడు అని ఏం చెప్పలే. నేను ముందు ఇంటర్వ్యూలో చెప్పినట్టు రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ప్రెసిడెంట్ అయిన తర్వాత పార్టీ నిజంగా బాగుపడుతుందేమో, ఆయన ఖచ్చితంగా పార్టీ కోసం డెడికేటెడ్గా పనిచేస్తాను అనుకున్నా, కానీ తర్వాత తెలిసిపోయింది ఆయన. అంటే ఒక్కొక్క అంశం చూస్తూనే ఉన్నాం,
అప్పుడు తెలిసింది ఆయన స్వార్థం కోసం కాంగ్రెస్ పార్టీని వాడుకుంటుండు అని. కానీ వచ్చే ఎన్నికల్లో బీజేపీ డౌన్ అయిపోయిన తర్వాత కేవలం కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఎలక్షన్స్ జరిగే అవకాశం లేదా? డెఫినెట్గా అల్టిమేట్గా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఈ రెండే పార్టీలు ఉంటాయి. ఇంకా వేరే ఏ పార్టీలు ఉండవు. దేనికి బీఆర్ఎస్ ఉండదా? అదే అంటున్నా, బీఆర్ఎస్ ఉంటాయి. ఏమంటున్నా, బీజేపీ పార్టీకి ప్లేసే లేదు, స్థానమే లేదు. ఇక అది పెద్ద జోకర్ పార్టీగా మిగిలిపోతుంది తెలంగాణ రాష్ట్రంలో. రాబోయే రోజుల్లో సౌత్ ఇండియాలో కూడా మొత్తం బీజేపీ పార్టీ ఉండదు. అది బీజేపీ పార్టీలో కూడా తెలుసు. అందుకనే అల్లగిపోయిన నాయకులు ఏం చేసుకోవాలనో, బయట ఏం చేయాలనో, లోపల ఏం చేయాలనో, ఈటలు రాయిందర్ లాంటి వ్యక్తులకు కూడా ఏం చేయాలనో అర్థం కాని పరిస్థితి. మరి వాళ్ళందరూ ఎందుకు బీఆర్ఎస్ వైపు చూడకుండా కాంగ్రెస్ వైపు చూడాల్సి వస్తుంది? కాంగ్రెస్ గెలుస్తూనే సర్వేల్లో ఉంటేనే కదా వాళ్ళందరూ కూడా ఇవాళ కాంగ్రెస్లో జాయిన్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే బీఆర్ఎస్ పార్టీలాగా, బీఆర్ఎస్ పార్టీలో కొంత ఉండదు, ఒక ఏమంటారు, కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. ఎవరిని తీసుకోవాలి, ఎవరిని తీసుకోవద్దని. ఇక అందరినీ తీసుకుంటే పోరు కదా. ఇప్పుడు వాళ్ళ వ్యక్తిగతం వాళ్ళు ఏం చేశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటే బీఆర్ఎస్లోకి వస్తానా? తీసుకోరు. ఎందుకంటే ఆయన పనులు అట్లుంటాయి. ఆయన రాడు కూడా లేండి. వస్తానా? తీసుకోరు అంటున్నా. అలాంటి వాళ్ళని ఎవడు తీసుకోడు. సో అందరినీ తీసుకోవాల్సిన పని కూడా లేదు, తీసుకోరు కూడా. కానీ మీరైతే చేరికల విషయంలో మీరు కొంత బ్యాక్ స్టెప్ వెనకంజి వేసినట్టు అనిపించలేదు. ఎందుకంటే చాలామంది కాంగ్రెస్లోనే చేరుతున్నారు, కానీ ఎక్కడ బీఆర్ఎస్లో ఒక కుమ్మ అనిల్ కుమార్ తప్ప ఎవరు చేరినటువంటి పరిస్థితి. దేని ఎక్కడి నుంచి? ఎక్కడి నుంచి కూడా తెలంగాణ రాష్ట్రంలో వేరే వల్ల, వేరే ఇతర పార్టీల నుంచి బీఆర్ఎస్లోకి వస్తున్నటువంటి వాళ్ళు చేరికలు చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు కదా. కంఫర్టబుల్గా ఉంది పార్టీ, మళ్ళీ హ్యాట్రిక్ కొట్టడానికి సిద్ధంగా ఉన్నది. ఇప్పుడు పక్క పార్టీలాగా ఎవడో వస్తేనే మాకు శక్తి వస్తుంది అనుకుంటే, ఇప్పుడు బీజేపీ పార్టీ ఉంది, మా ఎవడన్నా లీడర్ వస్తే బాగుంటారా, మాకు నాలుగు ఓట్లు వస్తాయనే పరిస్థితి బీజేపీ పార్టీ. పొంగులేటి వాళ్ళు, చూపలేని వాళ్ళు కూడా వచ్చేసారు కదా మీ పార్టీ వీడి. ఖమ్మం నుంచి ఒక్కరిని కూడా అసెంబ్లీకి పంపించంటున్నాడు ఆయన. గతంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఖమ్మంలో ఆయన ఉన్నప్పుడు, టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఎంతమంది గెలిచారు? ఎంతమంది గెలిచారు? సో ఇప్పుడు ఆయన కొత్తగా పంపించేది, ఇప్పుడు ఉన్నదంతా టీఆర్ఎస్ఏ కదా అక్కడ. ఇప్పుడు ఆయన పంపించేది అని అప్పుడు ఉన్నప్పుడు ఏం చేసిండు ఆయన? ఏం చేయలే కదా. సో మాటలు మస్తుగా చెప్తారు వాళ్ళు. వాళ్ళు పార్టీని వాడుకోరు, అన్ని రకాలుగా లబ్ధి పొందిరు. ఇలా పార్టీకి పోతే చూద్దాం రేపు, ఎంత కాంగ్రెస్ పార్టీ ఎంత గెలిపిస్తాడో చూద్దాం. ఇవాళ ఇళ్ళ ఎవరైతే ప్లేస్ లేని వాళ్ళందరూ పక్క పార్టీలోకి పోతారు. శ్రీనివాస్ రెడ్డి కూడా అంతే. ఒకటి ఫైనల్గా చెప్పేది ఏంటంటే, రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అనేది రోజు రోజుకి పాతనంలో కలిసిపోతుంది. అది ఎప్పుడు కూడా అధికారంలోకి వస్తానికి ఏ దిశకు కూడా వాళ్ళు ప్రయాణం చేస్తలేరు అనేది వాస్తవం. ఇది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా ఇప్పుడు తలకాయ పట్టుకునే పరిస్థితి తీసుకొచ్చింది. ఎందుకురా వీని అధ్యక్షుని చేసినామని. బీసీలకు ఎక్కువ శాతం టికెట్లు ఇస్తా ఉంటున్నారు. ఇప్పుడు 20వ తారీఖు బీసీ గర్జన సభ మీద బీసీ యాదవులు కులస్తులందరూ కూడా పెట్టబోతున్నారు. రేవంత్ రెడ్డిని కూడా వాళ్ళ అధ్యక్షులుగా, వాళ్ళు కూడా చీఫ్ గెస్ట్గా పిలవబోతున్నారు. ఏంటి, మీరేమన్నా కొంత యాదవ కులస్తులుగా ఉండి బీసీలుగా ఇవాళ బీసీ దృష్టిలో, అంటే బీసీలకు న్యాయం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో నినాదం తెర మీదకి వస్తున్నటువంటి నినాదం, మీరేమన్నా లాస్ అయ్యారని కొంత బాధపడుతున్నారా ఇవాళ? ఇదైతే పెద్ద జోక్ ఇది. ఇది మా యాదవ్కు సంబంధించిన, కమ్యూనిటీకి సంబంధించిన లీడర్లు అందరూ పోయి ఆయన దగ్గర కూర్చొని ఆయన ఏదో సోదీ చెప్తుంటే ఇని వచ్చి రేవంత్ రెడ్డి పెద్ద అది ఇది అని అనుకుంటున్నావు. కానీ మీ ద్వారా మా యాదవ కమ్యూనిటీ లీడర్లకు కానీ వాళ్ళకి తెలియజేస్తున్నా, ఆయన యాదవులు అంటే ఆయనకు అస్సలు పడదు. ఆయన దగ్గర పోయి మీరు ఎమ్మెల్యే సీట్లు ఇవ్వాలి, ఎంపీ సీట్లు ఇవ్వాలని అడిగితే అది పెద్ద జోక్ అవుతుంది. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన యాదవులకు ఎంతమందికి ఆయన పార్టీ పదవులలో ప్రాముఖ్యతను కల్పించిన అనేది చూసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ పదవుల్లో ఉన్నోళ్ళనే తీసి పక్కన పెట్టిన సందర్భం రేవంత్ రెడ్డిది. ఇవాళ మీరు పోయి రేవంత్ రెడ్డి దగ్గర పోయి యాదవులకు సీట్లు ఇవ్వాలి, ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వాలంటే ఎంతవరకు అది నిజమవుతుంది, ఎంతవరకు అబద్ధమవుతుంది? గతంలో చెప్పిన మా దగ్గర ఆయన మిత్రుడు ఎవడైతుండో, విజయ్ కుమార్ అని పెద్దపల్లి, విజయరమణారావు, రాములు యాదవ్ అని ఆయన ఓదెల జడ్పించి ఉన్నారు. ఆయన దగ్గర పోయి ఆయన గత 20 సంవత్సరాలు కదా ప్రజాస్వామ్యంలో ఆయన ప్రజలు ఓట్లేసి గెలిపిస్తూ ఉన్నారు, ఆయన ఎమ్మెల్యే పోటీ చేయడానికి ఆసక్తిగా ఉన్నాడు. అలాంటి దగ్గర పోయి విజయ రామణారావుని గెలిపించాలి, ఈయన రేపు ఎమ్మెల్యే అవుతాడు ఇక్కడ అని నువ్వు అనౌన్స్ చేసి వస్తావు అంటే మిగతా వాళ్ళకి ఉండొద్దా, ఎమ్మెల్యే పోటీ చేద్దా? సో నీ మిత్రుని అయితే అట్లా చేసినావు, మరి మిగతా రాములు యాదవ్ని ఎందుకు చేయలేదు? మిగతా ఎక్కడ కూడా చాలామందిని ఎమ్మెల్యే టికెట్లు కాదు కదా, ఇంతవరకు నువ్వు ఎవరిని ప్రొజెక్ట్ చేసినావు? ఒకవేళ నీకు యాదవుల మీద ప్రేమ ఉంటే నువ్వు ఎవరినన్నా ఒక యాదవ్ లీడర్ని ప్రొజెక్ట్ చేసినావా? ఏక ఇవాళ టీఆర్ఎస్ పార్టీలో మా ఒక్క నల్గొండ జిల్లా నుంచి 7 మంది యాదవులు ప్రాతినిధ్యం ఇస్తున్నారు, ఎమ్మెల్యేగా, ఎంపీగా, కార్పొరేషన్ చైర్మన్గా. ఇంతమంది ఉన్నారు ఒక్క జిల్లా నుంచి. ఇవాళ టోటల్ రాష్ట్రం మొత్తం తీసుకుంటే 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇలా కాంగ్రెస్ పార్టీలో ఎంతమంది పార్టీ పదవులు ఉన్నారు? మరి మీ ప్రభుత్వం అంతగనం యాదవులకు న్యాయం చేస్తుంటే బీఆర్ఎస్ ప్రభుత్వం, మరి మీ యాదవ కులస్తులందరూ రేవంత్ రెడ్డి దగ్గరకు రావాల్సిన అవసరం ఏంటి ఇవాళ? ఇలా వాళ్ళు వచ్చింది టీఆర్ఎస్ పార్టీ ఒకటే కాదు కదా, టీఆర్ఎస్ పార్టీలు పోలేగా ఆయన దగ్గరికి. యాదవ్ కమ్యూనిటీకి సంబంధించిన కొంతమంది లీడర్లు మీటింగ్ ఎందుకు అంటే మీ మీద కాన్ఫిడెన్స్ లేక రేవంత్ రెడ్డి వైపు వెళ్ళారు ఇవాళ? వాళ్ళ డిమాండ్ ఏంటంటే అన్ని పార్టీలలో యాదవ్ కమ్యూనిటీకి సంబంధించిన
ఎక్కువ శాతం టికెట్ చేయాలని వాళ్ళు కోరుతున్నారు తప్ప రేవంత్ రెడ్డి దగ్గర పోయి ఒక్కనే చేయాలని కోరుతలే. వాళ్ళు బీజేపీ దగ్గర పోయారు, టీఆర్ఎస్ దగ్గర పోయారు, కాంగ్రెస్ దగ్గర పోయారు. కానీ మీరు రేవంత్ రెడ్డి దగ్గర పోతున్నారంటే ఇక మీకు ఆయన గురించి తెలియకపోవచ్చు అనేది ఒకటి వాళ్ళకి తెలియజేస్తున్నా. ఆయన ఉన్న యాదవుల్ని పార్టీ నుంచి బయటికి పంపిస్తాడు, ఉన్న పదవులు బీకేసి వేరే వాళ్ళ కాళ్ళ మిత్రులకు ఇచ్చుకుంటారు తప్ప యాదవుల్ని ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేసిన పరిస్థితి రేవంత్ రెడ్డి దగ్గర లేదు. మీరు ఆయన నుంచి ఎక్స్పెక్ట్ చేయడం అది చాలా పెద్ద విడ్డూరం. అది సూర్యాపేట నుంచి తండు శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు, ఆయన ఎప్పటి నుంచో పెద్ద సీనియర్ లీడర్. ఆయన కనీసం జనరల్ సెక్రటరీ పోస్ట్ కూడా ఇచ్చే పరిస్థితి లేదు. ఇలా అట్లా చాలామంది ఉన్నారు, వీళ్ళకి తెలియదు. ఒకనే పోయి ఆయన దగ్గర కూర్చుంటే ఆయన సొల్లు మాటలు చెప్తే ఇని బయటకు వచ్చినాయో. కానీ ఇలా కాంగ్రెస్ పార్టీ నుంచి ఏ ఒక్క లీడర్ని కూడా యాదవ్ని ఆయన తయారు చేయడు, టికెట్లు కూడా ఇవ్వని పరిస్థితి ఉంది. గతంలో ఆయనతో పనిచేసిన రాజారాం యాదవ్ కూడా ఉన్నాడు, ఆయన నమ్మి ఆ రోజు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండు. ఆయనకి ఏం పెద్ద వెన్నుపోటు పొడిచి టికెట్ కాదు కదా, అసలు దగ్గరకు రానియాలి. సో అలాంటి ఇలాంటి మరి ఇంతగానం వ్యతిరేకత మీరు రేవంత్ రెడ్డి మీద కాంగ్రెస్ మీద ఉందని మీరు చెప్తున్నారు? కాంగ్రెస్ పార్టీ మీద ఉందని చెప్పలేదు, కాంగ్రెస్ పార్టీ గురించి చెప్పట్లేదు. దయచేసి మళ్ళీ చెప్తున్నా, నేను కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడట్లేదు. రేవంత్ రెడ్డి అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీని భ్రష్టు పట్టిస్తుండు. సో మీ టార్గెట్ రేవంత్ రెడ్డి? నా టార్గెట్ కాదు, ఆయన ఖరాబ్ చేస్తుండే కాబట్టి చెప్తున్నాం. ఇప్పుడు ఆ ప్లేస్ లో ఇంకెవడున్నా ఖరాబ్ చేస్తే అట్లే చెప్తుంటుంది. మరి గతంలో చేసిన అధ్యక్షుల మీద ఎప్పుడు మాట్లాడలేదు? మరి ఇంకా ఆయన ఎప్పుడు చాలా మందికి యాదవులకు పోస్టులు ఇచ్చిండు, చాలా మందిని ఎంకరేజ్ చేసిండు కూడా రాజకీయంగా. ఇవాళ నేను గతంలో అధికార ప్రతినిధిగా రాష్ట్ర స్థాయిలో నిలబడి టీవీ చర్చలు పాల్గొంటున్నాంటే అది ఉత్తమ్ కుమార్ రెడ్డి వల్లనే. ఆయన నేను కాదు, నాలాంటి యాదవులకి చాలా మంది, ఒక 10 మంది యాదవులకి అధికార ప్రతినిధి పోస్టులు ఉన్నాయి, చాలా మందిని ఎంకరేజ్ చేసి. అందుకనే మీరందరూ ఇప్పుడు ఇవాళ మీరు ఆల్రెడీ బీఆర్ఎస్ లెక్ మీరు కానీ కుమ్మమల్లి కుమార్ కానీ అందరూ వెళ్ళిన తర్వాత మీ గురువుగా ఆయన కూడా లాక్కి వెళ్ళిపోదని ప్రయత్నం చేస్తున్నారు. వస్తే మా సంతోషం అని మేము అంటున్నాం, రావాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే గౌరవం లేని దగ్గర ఆయన పనిచేయడం, ఆ స్థాయిలో అంత పార్టీ సర్వీస్ చేసిన తర్వాత కూడా ఆయన సొంతంగా ప్రెస్ మీట్లు పెట్టి నేను పోట్లేను, పార్టీ వాడట్లేను అని చెప్పే పరిస్థితి తీసుకొచ్చారంటే వీళ్ళు ఎంత లెవెల్లో వీళ్ళు ఆయన పంపేయడానికి ప్రయత్నం చేస్తున్న అనేది అర్థమవుతుంది కదా. ఇక ఆయన గౌరవం ఇంకా ఏమైనా ఉంచుకోవాలనుకుంటే ఆయన పార్టీని మారి టీఆర్ఎస్ పార్టీలోకి వస్తే సరైన గౌరవం దక్కుతుంది ఆయన అనుభవానికి, ఆయన వ్యక్తిత్వానికి. సో ఈ ఎన్నికల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని బీఆర్ఎస్ పార్టీ వాడుకుంటుంది? అయితే ఆయనే వాడుకునేది ఆయన చిన్నపిల్లగాడు కాదుగా వాడుకుంటుంది, గౌరవం ఇస్తుంది టీఆర్ఎస్ పార్టీ గౌరవం. అదే కదా ఓట్ బ్యాంక్ రాజకీయాలు. అసలు అది ఎట్లా అనుకున్నా కానీ గౌరవం లేని దగ్గర ఉండి పనిచేయడం, పదే పదే ఏమంటారు అంటే వ్యక్తిగతంగా ఆయన ప్రెస్ మీట్లు పెట్టి మరి చెప్పడం అనేది, అలాంటి పరిస్థితులు అయితే ఉండవు. కంఫర్టబుల్గా ఆయన గౌరవం తగ్గట్టు ఆయన పని చేసుకోవచ్చు, ఆయన కాన్స్టిట్యూన్సీ ప్రజలకు సర్వీస్ చేసుకోవచ్చు. మరి బీఆర్ఎస్ పార్టీ నేతలతో ఎందుకు టచ్లో ఉన్నారు? ఎవరు? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు టచ్లో ఉన్నారు. ఎవరు చెప్పారు? బయట ప్రచారం జరుగుతుంది. ప్రచారం అది వీళ్ళు చేస్తున్న ప్రచారం అదేగా చెప్పేది. ఇలా కాంగ్రెస్ పార్టీ ఉన్న ఈ లీడర్కి అదే కదా, గతంలో టీడీపీలో ఉన్నప్పుడు టీడీపీ లీడర్ని ప్రచారం చేసి బయటికి పంపించండి కోవర్ట్ అని. ఇలా వాళ్ళందరూ మంచిగా ఉన్నారు, సరే ఇలా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ లీడర్ని బయటికి పంపిస్తాడు. అదే ఆయన కావాల్సింది, అదే సింగిల్గా ఆయన ఒక్కడే ఉండాలి. ఆయన చెప్పిందే వేదం, ఆయన చెప్పిందే. స్థానికంగా బీఆర్ఎస్లో ఉంటే వెళ్తే బెటరా, కాంగ్రెస్లో ఉంటే బెటరా అనే చర్చలు స్థానిక నేతలతో కానీ కాంగ్రెస్ నేతలతో కానీ బీఆర్ఎస్ నేతలతో కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి చేయలేదని మీరు అంత ధీమాగా చెప్పగలుగుతారా? ఖచ్చితంగా చేసిండొచ్చు కూడా. ఇలా ఉత్తమ్ కుమార్ రెడ్డితోని మాట్లాడినని టీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్పలేదు, లేదా ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పలేదు పార్టీలోకి వస్తుండని. ఇలా మీరన్నట్టు ఎవరైనా కార్యకర్తలు నాలంటోడు ఆయన దగ్గర పనిచేసిన వాళ్ళు ఉంటే, సార్ మీరు ఇంకా ఆ పార్టీ నుండి మా గౌరవాన్ని మా తీసుకొచ్చి వాళ్ళ దగ్గర ఆయన దగ్గర తాకట్టు పెట్టాల్సిన అవసరం లేదు, ఇన్ని రోజులు మీరు పార్టీకి చేసిన సేవకి ఇది బాగలేదు, మరి సరైన ప్లాట్ఫామ్ తీసుకుంటే ఒక డిసిషన్ తీసుకుంటే మంచిదని కార్యకర్తలు ఆయనతో డిస్కస్ చేయొచ్చు. ఇదంతా చూసిన తర్వాత నాలంటోడు ఎవడో ఒకటి చెప్తాడు కదా, ఖచ్చితంగా చెప్పి ఉండొచ్చేమో. మరి దానికి రేవంత్ రెడ్డి ఎట్లా కారణమవుతాడు? రేవంత్ రెడ్డి ఎట్లా కారణమవుతాడు? అరే నువ్వు ఈ డిస్కషన్ వచ్చింది ఎప్పుడు? నువ్వు ఇంత ప్రచారం చేస్తేనేగా, వెళ్ళిపోతున్నాను ప్రచారం చేస్తేనే కదా. ప్రచారం రేవంత్ రెడ్డి ఎక్కడ చేశాడు? అరే ఆయనే చేసింది కదా. ఎట్లా చేసిండు? ఇప్పుడు ఆయనకు సంబంధించిన మనుషులు ఒక వార్ రూమ్ పెట్టుకొని, సోషల్ మీడియా వార్ రూమ్ పెట్టుకొని దాని మీద ప్రత్యేకంగా మునుగోడు ఎన్నికలు అప్పుడు జరిగింది అని తీసుకొచ్చి ఇవాళ అప్ప నుంచి స్టిల్ ఇప్పటి వరకు కూడా ఆయన పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేశారు. రేవంత్ రెడ్డికి నాకు సంబంధం లేదని అతను చెప్పే సస్పెండ్ కూడా అయిపోయింది. ఇప్పుడు ప్రచారం చేసేది ఎవరు సోషల్ మీడియాలో? ఇప్పుడు ప్రచారం చేసేది ఎవడు? లాస్ట్ 10 రోజుల కింద కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి నా మీద అనవసరమైన ప్రచారం నడుస్తున్నది పార్టీకి సంబంధించిన కీలక నేత నా మీద కార్యకర్తలతో వాళ్ళతో చర్చోపచర్చలు జరుగుతున్నాయి, మేధోమంత్రం జరుగుతుంది. నేను వ్యక్తిగతంగా నేను చెప్పింది ఏంటంటే, నాలాంటి కార్యకర్త ఎవరన్నా ఆయన అమితంగా ఇష్టపడేటోళ్ళు ప్రేమించేటోళ్ళు ఉంటే ఇన్ని మాటలు పడడం అవసరమో సార్ అని చెప్పుండొచ్చు, చెప్తారు కూడా. ఒకవేళ నేను ఆ పార్టీలు ఉంటే మాత్రం డెఫినెట్గా చెప్పేటోని.
సార్ మనం ఇలా నుంచి వెళ్ళిపోదాం, ఇంకా అవసరం లేదు, ఇన్ని మాటలు పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడే చెప్పండి కదా. నేను ఇప్పుడు ఖచ్చితంగా మీ ద్వారా ఖచ్చితంగా చెప్తాను, ఇప్పుడు కాదు ఎక్కడన్నా గెలిస్తే కూడా సార్ మీరు రండి టీఆర్ఎస్ పార్టీలోకి, దాంట్లో మీకు సరైన గౌరవం ఇయ్యడు, ఇంకా మిమ్మల్ని బ్లేమ్ చేసే పరిస్థితి నడుస్తానైతే స్పష్టంగా చెప్తా. ఎందుకంటే ఆయన పార్టీకి చేసిన సేవ అలాంటిది, 2014 నుంచి పార్టీని ఒక స్థాయిలో నిలబెట్టిండు, ఇప్పుడు దాన్ని రేవంత్ రెడ్డి ఎంజాయ్ చేస్తున్నాడు తప్ప ఇంకోటి కాదు. సో ఇప్పుడు బీఆర్ఎస్ లో కూడా కుటుంబ పాలనే కదా ఉంది, ఎందుకు కాదంటారా? ఎందుకుంది కుటుంబాలను? మరి ఎక్కడ ఉంది, ఎక్కడ లేదని చెప్తారు మీరు? ఏం కుటుంబాలు ఏముంది దాంట్లో? ఇవాళ ఎవరైతే పనిచేస్తూ కేటీ రామారావు ఉన్నారో, ఆ రోజు కవిత ఉన్నది, హరీష్ రావు ఉన్నాడు, అందరు తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు, అందరు కూడా తెలంగాణ కోసం కొట్లాడారు. ఇలా కొట్లాడిన బీఆర్ఎస్ అసంతృప్తి ఎక్కడ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎందుకు స్టార్ట్ అవుతుంది నేతలకి? ఎక్కడ ఉంది అసంతృప్తి? ఎందుకు లేదు? చాలా మంది నేతలు బయటకు వస్తారు కదా ఇవాళ. ఎంతమంది వచ్చి చెప్పాలి మీరు? చాలా మంది అని చెప్పొద్దు ఊరికి ఎట్లా. మరి ఎంత పోయి మీరు చెప్పండి, వేల మీద లెక్కేసుకోగలగా లేకుంటే ఎక్కువ ఉన్నారా? నేను ఏమంటే ఎవరు వాళ్ళ వ్యక్తిగత లాభాల కోసం ఇప్పుడు ఇవాళ ఎంపీ రాములు నాగర్కర్ణ ఆయన కూడా అసంతృప్తులు ఉన్నాడు గువ్వాల బాలరాజుకి, ఆయనకి పెద్ద ఎత్తున కాంట్రవర్సీ జరుగుతుంది. నేను ఒక పదవిలో ఉన్నా, రేపు రాబోయే ఎలక్షన్ లో కూడా అది కూడా నాకే కావాలి, ఇంకోటి నా కొడుకు కావాలి, ఇంకోటి ఎవరికో మాకు సంబంధించిన వాళ్ళు కావాలని గొంతెమ్మ కోరికలు కోరుకుంటేనే ఇబ్బంది వస్తుంది. అలాంటప్పుడు వాళ్ళు బయట చూపులు చూసి బయట ఏమైనా అవకాశాలు వస్తే ఎవరైనా పార్టీ టికెట్ ఇస్తే పోదామని ఆలోచన చేస్తారు, వాళ్ళు అసంతృప్తి ఉండరు. ఇప్పుడు నాకు ఇచ్చిన పద్ధతితో నేను తృప్తిగా ఉన్నప్పుడు ప్రజలకు సేవ చేస్తా, పార్టీ ఏం చెప్తే దాన్ని ఒబే చేస్తా, ముందుకెళ్తా, అలాంటప్పుడు నాకు ఇబ్బంది లేదు. సో ఇప్పుడు మీరు కాంగ్రెస్ లో అధికార ప్రతినిధిగా ఉన్నారు, తర్వాత పార్టీ వీడారు, వీడిన తర్వాత బీఆర్ఎస్ లో మీకు ఏం సముచిత స్థానం కలిగింది, ఏం పదవి దక్కింది అంటే? నేను ఏమంటే నేను అదే చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీలో వేరే పార్టీల పదవి ఇస్తున్నది అయితే నేను పోలేదు. కాంగ్రెస్ పార్టీలో అన్యాయం జరుగుతుంది, ఇక మొదట కూడా మమ్మల్ని పైకి తీసుకొచ్చే ప్రయత్నం నడుస్తలేదు. దీంట్లో ఉంటే ఇంకా కిందికే తప్ప వేరేది ఏముండదు. కనీసం ఇలా టీఆర్ఎస్ పార్టీలో పోతే మా యాదవ్ కమ్యూనిటీని చాలా మందిని పైకి తీసుకొచ్చారు, రేపు ఫ్యూచర్లో నాకు కూడా అవకాశం ఉంటుంది, నేను కూడా ఏదైనా సర్వీస్ చేసుకోగలుగుతా, నా గౌరవాన్ని కూడా నేను రాజకీయాలు చేసినందుకు నేను కూడా తగిన గౌరవం పొందుతానన్న నమ్మకంతో వచ్చిన ఆ నమ్మకం మా లీడర్లు, మా ఎమ్మెల్యే గారైనా మా మంత్రి గారైనా ఆ నమ్మకం కల్పిస్తున్నారు, ఉన్నది. రేపు ఫ్యూచర్లో ఖచ్చితంగా నాకు కూడా సరైన గౌరవం దక్కుతుంది అనుకో, ఎందుకంటే పార్టీకి సర్వీస్ చేసిన తర్వాత నేను దాని గురించి ఏదైనా అడిగితే బాగుంటుంది, ఆ రైట్ ఉంటుంది. కానీ నేను రీసెంట్గా జాయిన్ అయినా, రేపు రాబోయే ఎలక్షన్లో నా వంతుగా మా కిషోర్ అన్నను గెలిపించడానికి తగిన కృషి చేసిన తర్వాత నా గౌరవం కోసం ఖచ్చితంగా కొట్లాడు. టికెట్ వస్తుందా గాదర్ కిషోర్కి? అరే అనౌన్సే చేశారు కదా మొన్న, కేటీఆర్ గారు పెద్ద మీటింగ్ పెట్టుకొని 30-40 వేల మందితో మీటింగ్ పెట్టుకొని 3వసారి 40 వేల మెజార్టీతో గెలిపించాలి. చాలా నియోజకవర్గాల్లో టీఆర్ఎస్లో తండ్రి మీటింగ్ పెట్టి సిట్టింగ్ ఈయననే మరోసారి గెలిపేయాలని చెప్తున్నాడు, కేటీఆర్ ఇంకో మీటింగ్ పెట్టుకొని ఇంకొక కేటీఆర్ ఇంకొకరిని ప్రోత్సాహం ఇచ్చట్లేదా? చాలా నియోజకవర్గాలు జరుగుతుంది, ఎందుకు జరగట్లేదు? నువ్వు చెప్పు. ఒకటి పటాన్ చెరువు ఉంది, గుడెంబైపాలెడ్డిని గెలిపారని కేసీఆర్ గారు స్వయంగా బహిరంగ సభలో చెప్పారు, కేటీఆర్ గారు నీలం మోదని ఎంకరేజ్ చేస్తున్నాడు. ఎట్లా చెప్పిండు కేటీ నీలం మోదని టికెట్ ఇస్తున్నాం గెలిపామని? మరి ఆయన తిరుగుతున్నాడు కదా చెప్పుకొని. పార్టీకి ఎవరైనా ఆస్పిరేషన్ అంటే చాలా నియోజకవర్గం. ఎగ్జాంపుల్ పటాన్ చెరువు, మహిపాల్ రెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థి, ఆయన గెలిపాడు ముఖ్యమంత్రి గారు చెప్పారని మీరే అంటారు. నీలం మోదని అంటే ఆయన పార్టీ కోసం పనిచేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తారు, ఆయనకి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని ఉంటుంది. ఇంకా వేరే ఇంకేదైనా ఇవ్వచ్చు, ఆయన శక్తి మేరకు ఆయన పనిచేసిన దాన్ని బట్టి పార్టీకి ఎంతవరకు పనికొస్తాడో ఇవ్వచ్చు. కానీ నీలం మోదని ఎంకరేజ్ చేయొద్దని కూడా ఏం లేదు కదా, అట్లనే ఏమైనా ఉంటుందా? ఎమ్మెల్యే అభ్యర్థే కాదు కదా, ఎవరినైనా పార్టీ కోసం పనిచేస్తామని డెడికేటెడ్గా పనిచేస్తామని ఎంకరేజ్ చేస్తారు. నీలం మోదని అయినా, కిరణ్ యాదవ్ అయినా, రాజేష్ అయినా, ఇంకెవరైనా ఎంకరేజ్ చేస్తారు, దాంట్లో డౌటే లేదు. సో నేను చెప్పేది ఫైనల్గా టీఆర్ఎస్ పార్టీలో పనిచేసుకోవడానికి సరైన గౌరవం దక్కుతుంది. ఓకే, థ్యాంక్ యూ కిరణ్ యాదవ్ గారు. ఇది కిరణ్ యాదవ్తో స్పెషల్ ఇంటర్వ్యూ. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్ ట్యాగ్.